ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నియర్ ఇంద్రరాజు లక్ష్మీనగర్ గోదావరి కని డిస్టిక్ పెద్దపల్లి తెలంగాణ స్టేట్ 9867498358 07 406 9835. సో మనకు ఈ ఒక్క బ్యాచ్ మాత్రమే 2000 మాత్రమే నిర్వహించడం జరిగింది. అది నా కొడుకు బర్త్డే సందర్భంగా నిర్వహించడం జరిగింది. అందరూ టెక్నీషియన్లు జీవించాలనేది నా కోరిక. ఓకే 23/12/2019 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. ఓన్లీ 2000 3 డేస్ క్లాసెస్, బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్. ఎందుకంటే మీరు అందరూ వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ నాకు మన ముందే లార్జ్ ఉంటుంది, దానిలో నేను బుక్ చేయాలి అందుకోసమని అడుగుతున్నాను. లేదా మీరు అచ్చినాక ఇచ్చినా పర్వాలేదు, కానీ ముందుగా నేను చేస్తే ఎంతమంది ఉన్నారని నాకు కూడా క్యాలిక్యులేటర్ అవుతుంది, కనుక దానికోసమే బుక్ చేసుకోమని చెప్తున్నాను. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్, 32 GB పెన్ డ్రైవ్ అవైలబుల్. అంటే లాంగ్ ప్రాంతాల వాళ్ళకి అన్నీ అవైలబుల్గా మనం చేయడానికి ఆస్కారం ఉంటుందండి. ఈరోజు మనకు ప్రాబ్లం వచ్చేసి చూడండి మీరే. సో VU టీవీ ప్రాబ్లం అండి. VU అని కనిపించిన తర్వాత ఇష్టమైన కలర్స్ అనేవి రావడం జరిగింది అని ఆరిజినల్గా. సో ఆరిజినల్గా మనకు రావడం జరిగింది. ఈ ప్రాబ్లం వచ్చేసి సో ఎక్కడ ఉంది అని చాలామంది అడిగారు ఇంతకుముందు కూడా. సో ఇప్పుడు మనకి ఇక్కడ కాఫ్ ఇమేజెస్ చూపిస్తున్నాను, డైరెక్ట్ చెప్తున్నాను ఇక్కడ మనం. ఎందుకంటే ఇప్పుడు ఒకటే వన్ టైంలో మనకు క్లాసు అనేది జరిగితే ఇవన్నీ సింప్టమ్స్ మీకు అర్థమవుతాయండి. ఇప్పుడు మీరు క్లాసుకు రానంత మంది ఒకరు మీకు ఏం అర్థం కావు. ఖాళీ మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే మీకు పాసిబుల్గా అవుతుంది. సో ఇక్కడ CPV ప్రాబ్లం 1.2 ప్రాబ్లం అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ CPV కాడ నేను మామూలుగా ఇప్పుడు ఎల్విడిఎస్ కనెక్టర్ ద్వారా CPV అని 1 నెంబర్ పిన్ అండి, అక్కడ జంపర్ కొట్టింది చూశాను. చూడండి అక్కడ CPV అని కూడా మార్క్ పెట్టాను. అక్కడ నుంచి గేట్ దగ్గర CPV అనే పాయింట్ అక్కడ కాఫ్ కూడా ఇమేజ్ నేను చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ కాఫ్ ఇమేజ్ చూపిస్తున్నాను. 7th పిన్ వచ్చేసి CPV. ఈ కాఫ్ ఇమేజ్ ఇక్కడ మనం జంపర్ కొట్టామండి. అంటే 1 2 7 7 2 మనకు జంపర్ కొట్టడం వల్ల ఈ మనకి ఈ ప్రాబ్లం అనేది మనకు సాల్వ్ అయిందండి. అంటే CPV వల్ల ప్రాబ్లం ఏంటిదంటే, CPV గేట్ లోపల ప్రాబ్లం ఉంటే ఎనీ వోల్టేజ్ ఇమ్మీడియట్లీ పడిపోతుందండి. అన్ని వోల్టేజ్లు వస్తాయి, ఇమ్మీడియట్లీ మనకు పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా నేను జంపర్ కొట్టిన తర్వాత చూడండి, పిక్చర్ ఈజ్ ఓకే. ఇవన్నీ కూడా 1 మినిట్ 10 మినిట్స్ 2 మినిట్స్లో మనం చెప్పరాదండి. మీరు క్లాస్కి వస్తే ప్రతి పరిపూర్ణంగా మనం చెప్పగల శక్తి నాకుంది. ఏం చెప్పగలుగుతాను, అందరూ టెక్నీషియన్లు మంచిగా ఉండాలనేది నా ఉద్దేశం. అలాంటి ఇలాంటి నాకు ఏం కోరికలు లేవండి. నో ప్రాబ్లం, మీకు ఇష్టమైతే జాయిన్ కావచ్చు, లేకపోతే నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఆదరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.